అమరావతిలో ఎన్ని నేరాలు జరిగాయి, ఎన్ని ఘోరాలు జరిగాయి, ఎన్ని అక్రమాలు జరిగాయి, ఎన్ని తప్పులు జరిగాయని చెప్తూ వచ్చారు. ఇవన్నీ మరి మళ్ళీ చేయలేసింది సార్. కానీ ఏం చెప్పాడు అధ్యక్ష? అపాన్ హియరింగ్ ది కౌన్సిల్ ద కోర్ట్ మేడ్ ఫాలోయింగ్ ఆర్డర్ హార్డ్ వీ డు నాట్ సీ ఎనీ మెరిట్ ఇన్ దిస్ రిట్ పిటిషన్ విచ్ ఇస్ హియర్ బై డిస్మిస్డ్ అని చెప్పింది అధ్యక్ష. మీరు చేసిన వాదనలు అన్నింటినీ, భారత అత్యున్నత న్యాయస్థానం ఏ మాత్రం మెరిట్ లేదని తిరస్కరిస్తే ఇంకా మీరు మా మీద అమరావతి మీద బురద చల్లేటువంటి ప్రయత్నాన్ని మానుకోమని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా రీజనల్ డిస్ట్రిబ్యూషన్ అధ్యక్ష, రీజనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ సెంటర్స్ అంటున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 2 సార్లు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ అయింది అధ్యక్ష. ఒకటి వెంగళరావు గారి టైంలో గౌరవనీయులు, వెంగళరావు గారి టైంలో, రెండవది గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి టైంలో. రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ ని 2 సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. 2 సార్లు కూడా రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రం ముగిస్తున్నాం సార్. ఆంధ్ర రాష్ట్రంలో రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ అనేటువంటివి ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ అనడానికి చరిత్ర మనకు కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. కేవలం అమరావతిని మార్చాలనుకుంటే ధైర్యంగా ఎస్ వి వాంట్ టు షిఫ్ట్ అమరావతి అని చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉండాలి తప్ప దానికి ముసుగేసి దానికి రంగులద్ది మేము అన్ని ప్రాంతాలు సమాభివృద్ధి చేస్తున్నామంటూ ఓ ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ ని, 2 సార్లు ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ ని మళ్ళీ ప్రజల ముందుకు రుద్దేటువంటి ఈ ప్రభుత్వాన్ని మానుకుని ఈ రాజధాని ప్రజానీకానికి వేల మంది రోడ్ల మీద ఈ శాసనసభని చుట్టించడానికి వచ్చేటువంటి రైతాంగానికి రాజన్న వాడికి ఉండాల్సినటువంటి దయాద్ర హృదయంతో రాజుకెప్పుడు ఉండాల్సినటువంటి లక్షణం రైతుల పట్ల ప్రజల పట్ల దయ ఉండాలి, దుర్మార్గుల పట్ల కఠినత్వం ఉండాలి. కాబట్టి ఆ 2 లక్షణాల ప్రకారం మీరు అవలంబించుకుని ఈ రైతుల పట్ల సమన్యాయం చేయమని చెప్పి కోరుతూ ఈ రాజధాని అమరావతిని కొనసాగించాలన్న తెలుగుదేశం పార్టీ డిమాండ్ ని మరొకసారి ఆన్ రికార్డ్ లో వినిపిస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పయ్యోల్ కేశవ్ గారు పెద్ద పెద్దగా అర్థమయ్యేటట్టు ఆ చెప్పాడు అధ్యక్ష. అయితే వాళ్ళ నాయకుడు చాలా తెలివిగలడు అధ్యక్ష. ఇట్లాంటి పనుల్లో ఆయన పిటిషన్ ఎంతాడు అధ్యక్ష, దానికి ప్రూఫ్లు సబ్మిట్ చేయడానికి అధ్యక్ష, దాన్ని డిస్మిస్ చేస్తాడు అధ్యక్ష, హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెబుతాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా కేశవ్ గారు రాజధానిని ధైర్యంగా మార్చాలని చెప్పి మార్చాలంటే చెప్పాడు అధ్యక్ష. ఏంటో దొంగతనంగా ఎక్కడ మార్చాం అధ్యక్ష? ఆయన చాలా స్పష్టంగా పోయిన నెల 17 తారీఖు అసెంబ్లీ సాక్షిగా ఈ రకంగా మధ్యంతర నివేదికలు వచ్చినాయని చెప్పారు అధ్యక్ష. అదే రకంగా కమిటీలు తెప్పించుకున్నారు, హైపవర్ కమిటీ వేశారు, ఆయన రిపోర్టులు తీసుకున్నారు, క్యాబినెట్ మీటింగ్ పొద్దున పెట్టారు, ఇప్పుడు అసెంబ్లీ పెట్టారు, అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఇంకా ధైర్యంగా అంటే ఏం చేయాలి అధ్యక్ష? కాబట్టి ఆయన చెప్పిందంటో పూర్తిగా రాంగ్ అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే కేశవ్ గారు మా అందరికి సలహా ఇచ్చాడు అధ్యక్ష, కాకపోతే ఫస్ట్ మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి అధ్యక్ష. మనం సలహా ఇస్తానికి పనికి వస్తాం పనికి రావాలి. ఎందుకంటే ఆయన ముందు కానీ వెనక్కి కానీ 1-8 ఎకరాలు రైతు అధ్యక్ష ఇక్కడ రాజధానిలో రేటు పెట్టి బాగా రేట్లు పెరుగుతాయని కొనుక్కున్నాడు, తప్పులేదు అధ్యక్ష. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి సలహా చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ పొలాలు ఉన్నటువంటి రైతులు ఎమ్మెల్యేలు ఎవరు ఉంటే కొద్దిగా ఈ ఇష్యూలో సలహాలు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి నా ధర్మాన ప్రసాదరావు గారు.